మహిళలకు మాత్రం ఏ రోజు మాకైతే అమరావతి ఉద్యమం దప్పటం లేదు. ఇవాళ కూడా ప్రజెంట్ ముఖ్యమంత్రి మరి 14 ఎకరాలు అమ్ముడు పెడతాను అంటున్నారు. వాళ్ళ కేంద్రం కూడా గమనించాలి, ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు. 29 రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా అని మేము అడుగుతున్నామండి. ఇవాళ మరి పసుపు, అరటి, చెరుకు, కంద ఎన్ని పంటలో వాణిజ్య పంటలు పండే మా ప్రాంతాన్ని వాళ్ళ మేము భూములు అన్నీ మీకు ఇస్తే ఇవాళ కూలింగ్ విధానంలో భూములన్నీ తీసుకొని మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా కోర్టులో ఉండదాన్ని కోర్టులో సుప్రీంకోర్టు కేసు మెదకుండా కూర్చోవాలి. అది కాక జగన్మోహన్ రెడ్డి గారు 14 ఎకరాలు వాళ్ళు అమ్మటానికి పెట్టారు. అమరావతి రాజధాని అంటానికి నోరు రాదు కానీ అమరావతిలో ఉండే మొత్తం అమ్ముకోవటానికి అయితే ఆయనకు నోరు వస్తుంది. మేమైతే ఇప్పుడు మహిళలుగా ఈ అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యులం కనుక మీరు మాత్రం ఏది మాకు చెప్పకుండా అమరావతిలో సెంట్ అమ్మినా సరే ఊరుకునేదే లేదు, ఇంకా ఉద్యమం ఉధృతం చేస్తాం. ఇప్పటికే కోర్టును గౌరవించి, కోర్టు తీర్పును గౌరవించి మేము మెదకుండా కూర్చుంటున్నాం. సుప్రీంకోర్టు ఎక్క చూస్తాం. ప్రధానమంత్రి గారు కూడా శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని అట్లా వదిలేయటం అయితే బాగా కేంద్రం కూడా గమనించాలి. ఇది 29 ఏళ్ళకు కాదు, 29 రాష్ట్రాల సమస్య గుర్తించి మా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.